రామ్నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే పద్నాలుగవ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ తర్వాత ఆయన బిహార్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఇరవై జులై రెండు వేల పదిహేడు రాష్ట్రపతి ఎన్నికలలో కోవింద్ ఏడు లక్షల రెండు వేల నలభై నాలుగు ఓట్లు సాధించి ప్రత్యర్థి కుమార్ పై గెలిచారు ఈ నెల ఇరవై ఐదున దేశ పద్నాలుగవ రాష్ట్రపతిగా రామ్నాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే అడ్వొకేట్ గా మొదలైన రామ్నాథ్ కోవింద్ ప్రస్థానం రాష్ట్రపతి స్థాయికి ఎలా చేరిందో తెలియజేయనుంది మా జనహితం రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై జన్మించారు వీరి జన్మస్థలం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహాత్ జిల్లాలోని డేరాపూర్ తహసీల్దార్లో పరాంఖ్ గ్రామం వీరిది చాలా పేద కుటుంబం రామ్నాథ్ ఒక పూరి గుడిసెలో జన్మించారు తనకు ఐదుగురు అన్నలు ఇద్దరు అక్కలు ఆఖరివాడైన కోవింద్ ఐదేళ్ల ప్రాయంలోనే అగ్ని ప్రమాదంలో తల్లిని కోల్పోయాడు ప్రాథమిక పాఠశాల విద్య తర్వాత రోజూ ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ జూనియర్ స్కూల్కి వెళ్లేవారట ఆయన కామర్స్లో డిగ్రీ చేసి కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా అందుకున్నారు ఐఏఎస్ కావాలనే ధ్యేయంతో ఢిల్లీ చేరుకున్న కోవింద్ మూడవ ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికయ్యారు కానీ ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాదిగా స్థిరపడ్డారు న్యాయవాదిగా ఉన్నప్పుడు పేదవారికి దళితులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తూ ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో పదహారు సంవత్సరాల పాటు అడ్వకేట్ గా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరు మార్చి వరకు ఆయన పన్నెండు సంవత్సరాల పాటు వరుసగా రెండు సార్లు పార్లమెంటు మెంబరుగా సేవలందించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగస్ట్ ఎనిమిది రెండు వేల పదిహేనున రామ్నాథ్ కోవింద్ ను బీహార్ గవర్నర్గా నియమించారు అప్పటి నుంచి గవర్నర్గా విధులు నిర్వహిస్తున్న కోవింద్ రాష్ట్రపతి నామినేషన్ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు రామ్నాథ్ కోవింద్ భార్య పేరు సవితా కోవింద్ వీరికి కుమారుడు ప్రశాంత్ కుమార్ కుమార్తె స్వాతి ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి